హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు బనానా తోటి మిల్క్ షేక్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: అరటిపండ్లు 3, పాలని ఫ్రిడ్జ్లో పెడితే ఈ విధంగా గడ్డలాగా రెడీ అవుతాయండి, ఆ పాలని యూజ్ చేసుకోవాలి. 1/2 కప్ షుగర్, మీ తీపికి తగ్గట్టుగా తీసుకోండి షుగర్ని. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా అరటిపండ్లని పొట్టు తీసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు షుగర్ని వేసుకోవాలి. షుగర్ మీ ఇష్టం అండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ తీపి తీసుకుంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు డీప్లో పెట్టిన పాలని ఈ విధంగా గడ్డ కట్టించుకొని వేసుకోవాలండి. అప్పుడే మనకి ఐస్ క్యూబ్స్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు, కూల్గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇంట్లోనే చేసుకుంటున్నప్పుడు ఇలా పాలని యూజ్ చేసుకుంటే హెల్తీగా ఉంటాం కదండి. మనకి బయట ఎక్కువ ఐస్ క్యూబ్స్ వేసిస్తారు, ఇలా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు పాలనే ఐస్ క్యూబ్స్ లాగా రెడీ చేసుకొని వేసుకుంటే పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారండి. ఇలా మిల్క్ షేక్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ షేక్ని మూతను తీసి చూద్దాం. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా బనానా మిల్క్ షేక్ని హెల్తీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ట్రై చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, నా ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.